గుంటూరు నియోజకవర్గ బీజేపీ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోస్లే మోహన్ రావు పటేల్ హౌస్ అరెస్ట్. ఖబర్దార్ కేసీఆర్, నీ అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు. మోహన్ రావు పటేల్ రంగారెడ్డి జిల్లా అబ్దులపూర్ మండలం బటసింఘారంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిశీలనకు వెళ్లనివ్వకుండా ప్రజల పక్షాన కోట్లాడే నాయకులను అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో కూడా మోతల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నిరుపేదల పక్షాన ఉండి పేదవారి ఇళ్ల కోసం కోట్లాడిన ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. ఈ కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నాణ్యమైన ఇళ్లను అర్హులైన పేదలకు ఇవ్వాలి. కేసీఆర్ నియంకృత పాలనకు త్వరలోనే ప్రజలే బానిస సంఖ్యలతో కట్టి ప్రగతి భవన్ గేటు దాటిస్తారని పేర్కొన్నారు. పరిశీలనపై అబ్దుల్లాపూర్ మండల్ రంగారెడ్డి జిల్లాలో పర్యటన సందర్భంగా నిజాం నియంతృత్వ పరిపాలనకు భాగంగా టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారుతున్న పోలీసు అధికారులు ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేయడం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వేధించడం జరుగుతుంది. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై గత 7 మాసాల క్రితం ప్రతి మండలంలో ఇండ్లు ఇవ్వాలని ధర్నాలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఎలాంటి చలనం కానీ చిత్తశుద్ధి కానీ లేదు. మరి ఇలాంటి అక్రమ అరెస్టులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ భయపడరు. మరి ప్రతి ఒక్కరూ ప్రజా సమస్యలపై గలమెత్తినప్పుడు ఇలాంటి అరెస్టులే చేయడం, దీన్ని ముదల్ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.